బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఒక ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి హైకోర్టు నుంచి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టోని విడుదల చేసింది అందరికీ తెలిసిన విషయమే ఆ మేనిఫెస్టో విషయంలో అప్పుడు ఎస్ఈసి ఆ మేనిఫెస్టోని నిలిపివేయాలని కూడా సూచించారు అయితే తాజాగా ఇదే అంశం మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు పంచాయతీ ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టో మీద హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ మీద ఆ హైకోర్టు విచారణ జరిపింది నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో విడుదల చేసినా సరే ఎస్ఈసీ చర్యలు తీసుకోలేదు మేనిఫెస్టోని కేవలం రద్దు చేసి ఊరుకున్నారు అనేది ప్రధానంగా ఇక్కడ పిటిషనర్ వినిపించిన వాదన దీని మీద విచారణ జరిపిన అనంతరం ఎస్సీతో ఎస్ఈసీతో పాటు చంద్రబాబు గారికి కూడా నోటీసులు ఇవ్వాలి అని చెప్పి అక్కడ పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు దీంతో హైకోర్టు అందుకు అంగీకరించింది నోటీసులు ఇవ్వడానికి వీళ్ళిద్దరికీ అనేది న్యాయవాది చెబుతున్నమాట అయితే దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల ముప్పై ఒకటో తేదీకి వాయిదా వేసినట్లు కూడా న్యాయవాది చెబుతున్నారు మొత్తానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్ రమేష్ కుమార్ గారికి కూడా ఈ విషయంలో ఒక గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి అయితే ఈ నోటీసులు అందుకున్న తర్వాత వాళ్ళు ఏ రకంగా వివరణ ఇస్తారు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద కోర్టు మరొకసారి విచారణ జరిపి ఫైనల్గా తీర్పు వెలువడించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గతంలోనే చాలామంది ఈ విషయం ప్రస్తావించడం కూడా జరిగింది కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు కూడా మేనిఫెస్టోని రద్దు చేసి ఊరుకున్నారు ఎస్ఈసి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అప్పటికే మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనేది అందుకే ఇప్పుడు దాఖలైంది దీని మీద హైకోర్టు కూడా విచారణకు స్వీకరించింది వాళ్ళిద్దరికి నోటీసులు జారీ చేయాలి అని చెప్పి కూడా న్యాయవాదికి చెప్పడం ఇప్పుడు ఈ నోటీసులు అందుకున్న తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏంటనేది ఆసక్తికరమైన అంశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి